తెలంగాణలో మరికొద్ది రోజుల్లో ముందస్తు ఎన్నికలు జరగనుండటంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వివిధ కమిటీలను ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నియమించారు. ఆ కమిటీల వివరాలను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్ మీడియాకు విడుదల చేశారు. వాటిలో కోర్ కమిటీ, కోఆర్డినేషన్ కమిటీ, క్యాంపెయిన్ కమిటీ, ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ, మేనిఫెస్టో కమిటీ, స్ట్రాటజీ అండ్ ప్లానింగ్ కమిటీ, ఎల్డీఎంఆర్సీ కమిటీ, ఎలక్షన్ కమిషన్ కోఆర్డినేషన్ కమిటీ, డిసిప్లినరీ యాక్షన్ కమిటీలు ఉన్నాయి. మొత్తం 41 మందికి ఈ కమిటీలో స్థానం దక్కింది. తెలంగాణలో మరికొద్ది రోజుల్లో ముందస్తు ఎన్నికలు జరగనుండటంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వివిధ కమిటీలను ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నియమించారు. ఆ కమిటీల వివరాలు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్ మీడియాకు విడుదల చేశారు. వాటిలో కోర్ కమిటీ, కోఆర్డినేషన్ కమిటీ, క్యాంపెయిన్ కమిటీ, ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ, మేనిఫెస్టో కమిటీ, స్ట్రాటజీ అండ్ ప్లానింగ్ కమిటీ, ఎల్డీఎంఆర్సీ కమిటీ, ఎలక్షన్ కమిషన్ కోఆర్డినేషన్ కమిటీ, డిసిప్లినరీ యాక్షన్ కమిటీలు ఉన్నాయి. మొత్తం 41 మందికి ఈ కమిటీలో స్థానం దక్కినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి శంకర్ అడుగుదాం. శంకర్, ఏఐసీసీ అనౌన్స్ చేసినటువంటి కమిటీల గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటి? రోజా, కొద్దిసేపటి క్రితమే ఏఐసీసీ ఒక ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. అయితే తెలంగాణ కాంగ్రెస్ కమిటీకి సంబంధించిన కమిటీలు వేయనున్నారు అని చెప్పేసి కూడా ఒక గత కొద్ది రోజులుగా వినపడ్డాయి. అయితే ఈ నేపథ్యంలో ఈ సాయంత్రం గులాబ్ నబీ ఆజాద్ ప్రెస్ కాన్ఫరెన్స్ నడుస్తుండగా కానీ ఈ కమిటీలన్నీ కూడా ప్రకటించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్లకు వర్కింగ్ ప్రెసిడెంట్ నియమించారు. మొత్తం మీద 9 కమిటీలతో పాటుగా కోర్ కమిటీ, కోఆర్డినేషన్ కమిటీ, ప్రచార కమిటీ, ఎన్నికల కమిటీ, మేనిఫెస్టో కమిటీ, స్ట్రాటజీ అండ్ ప్లానింగ్ కమిటీ, ఎల్డీఎంఆర్సీ కమిటీ, ఎన్నికల సంఘం సమన్వయ కమిటీ, క్రమశిక్షణా సంఘం కమిటీలను ప్రకటించడం జరిగింది. ఇందులో కోర్ కమిటీలో 15 మంది సభ్యులు. మొత్తం మీద ఈ కోర్టు కమిటీ సభ్యులకు సంబంధించి కుంతియా, ఉత్తమ్ కుమార్ ఇద్దరు కూడా సభ్యులుగా ఉంటారు కీలకంగా. అయితే ప్రచార కమిటీకి సంబంధించి ప్రచార కమిటీ చైర్మన్ గా బట్టి విక్రమార్క, ఉప చైర్మన్ గా డికేఆర్న కూడా ఉంటారు. అయితే ప్రచార కమిటీలో ఈ వీరితో కలిపి 17 మంది సభ్యులు ఉంటారు. ఇంకోటి మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా దామోదర రాజనరసింహ, ఉప చైర్మన్ కోమటిరెడ్డి వెంకటరెడ్డిగా ప్రకటిస్తారు. ఇందులో కూడా మొత్తం 35 మంది సభ్యులు ఉంటారు. అయితే ఎన్నికల స్ట్రాటజీ అండ్ ప్లానింగ్ కమిటీ చైర్మన్ గా వి హనుమంతరావు అండ్ ఉప చైర్మన్ గా సర్వే సత్యనారాయణ, మధు యాస్కి గౌడ్, శ్రీధర్లు ప్రకటించడం జరిగింది. అయితే ఈ ప్రకటించడానికి కూడా కొంతమంది కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా తీవ్రంగా ఆగ్రహం. ప్రకటన వెలువడగానే ఖచ్చితంగా నాకు ప్రచార కమిటీ వస్తుందని చెప్పి నేను చెప్పాను. అయితే వీళ్ళు సంబంధం లేని సంబంధించిన కమిటీ వేశారు. అసలు ఎన్నికల స్ట్రాటజీ అండ్ ప్లానింగ్ కమిటీ కూడా చైర్మన్ పదవి నియమించడానికి కూడా వాళ్ళు ఖచ్చితంగా ఐసీసీ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వి హనుమంతరావు. అయితే రేవంత్ రెడ్డి కూడా ప్రచార కమిటీ వస్తుందని చెప్పేసి కూడా దాదాపుగా పలుమార్లు ఢిల్లీలోని ఏఐసీసీ పెద్దలకు కూడా నాకు ఖచ్చితంగా రాష్ట్రమంతా పర్యటించడానికి ఏఐసీసీ కార్యాలయానికి ఎన్నోసార్లు విన్నవించడం జరిగింది. అయితే ప్రచార కమిటీ వస్తుందన్న ఆలోచనలో ఉండే రేవంత్ రెడ్డి కూడా కొంత షాక్ అనే చెప్పుకోవచ్చు. అయితే మొత్తం మీద 3 తెలంగాణలో 3 వర్కింగ్ ప్రెసిడెంట్లు, అయితే బట్టి విక్రమార్కతో పాటుగా మరో 2 వర్కింగ్ ప్రెసిడెంట్లను కూడా వేయడం జరిగింది. రేవంత్ రెడ్డి, పొన్నం సీనియర్ నాయకులు పొంగులేటి సుధాకర్ లాంటి వారు కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి ఎలా ఇస్తారని కూడా ఆయన కూడా మీటింగ్ సమావేశంలోనే, గులాం నబీ ఆజాద్ సమావేశంలోనే ఆయన వెళ్ళిపోవడం జరిగింది. మరోవైపు చూసుకున్నట్లయితే ఇటీవలే సురేష్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరడం. కోఆర్డినేషన్ కమిటీ, ప్రచార కమిటీ, ఎలక్షన్ కమిటీ, ఈ 3 కమిటీలో కూడా సురేష్ రెడ్డి. రైట్ శంకర్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.